భువనగిరి అనగానే మన వరంగల్ వాళ్ళకైతే తప్పకుండా కోటే గుర్తుకొస్తుంది. నేనైతే బస్సులో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ కోట ఏంటి, ఆ కోటలో ఏముంటుంది అని చెప్పి చాలా ఆలోచించేవాడిని. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే భువనగిరి ఫోర్ట్కి వచ్చాం. ఈ ఫోర్ట్కు సంబంధించిన చరిత్ర ఏంటి, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి మనం కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ఫాలో. ఈ భువనగిరి హైదరాబాద్ కి అయితే ఆల్మోస్ట్ 47 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇది దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నిజంగా మన పూర్వీకులు, మన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళ విజన్ కానీ అసలు నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి. ఈ గోడ అయితే ఇప్పటికీ అసలు చెక్కు చెదరకుండా, అంటే కొన్ని చోట్ల ధ్వంసమైనప్పటికీ ఈ గోడలు అయితే అసలు నిజంగా అమేజింగ్. అసలు ఫస్ట్ మనం భువనగిరి ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఇది స్వాగతం పలుకుతుంది. ఇది నిజంగా అసలు ఈ బురుజ్ అయితే చాలా చాలా నిజంగా అద్భుతంగా ఉంది. అసలు ఎక్కడ చెక్కు చేరలేదు, నిజంగా 3000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చెక్కు చేయలేదు అంటే వాళ్ళ టెక్నిక్స్కి నిజంగా యాడ్స్ ఆఫ్. సో ఇంకా కోటలో మనం అయితే ఇంకా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటివరకు అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇదొక ద్వారం. దీంట్లో మెయిన్గా ఏంటంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ వయసుతో సంబంధం లేకుండా వెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే అద్భుతమైన రాతి కట్టడాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఒక ప్రహరి గోడ అంటారు దీన్ని, అంటే శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఒక గోడ వాళ్ళ గోడ ఇది. సో ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. అసలు చూడ్డానికైతే ఒక మినార్ లాగా ఒక అద్భుతంగా ఇంకా పటిష్టంగా ఉంది అది. ఆ టెక్నిక్స్ కానీ, అప్పుడు పూర్వం రాజుల టెక్నిక్స్ కానీ అవన్నీ అసలు నిజంగా అవన్నీ మనకు ఇప్పుడు సాధ్యపడని విషయాలని చెప్పాలి నిజంగా. ఈ కోట యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది కొండ అనగానే మనకు చాలా రాళ్ళతో కూడి ఉంటాయి, కానీ ఈ కొండ అయితే మనకు ఒకటే శిల ఉంటుంది, ఒకటే రాయి ఉంటుంది, రాయిలా ఉంటుంది. సో ఏకశిల మీద నిర్మించారంట దీన్ని రాతి కోటను. అయితే కోట మధ్య భాగానికి అయితే చేరుకున్నాం. మనం చేరుకోవాల్సింది ఎక్కడికంటే అక్కడ ఆ చివరన కనబడుతుంది కదా, అక్కడ మన ఎండ్ పాయింట్, అక్కడికి వెళ్ళాలి మనం. యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే వచ్చాం. మనకు ఇక్కడ వరకు వస్తున్నప్పుడు నాట్య మందిరం కానీ అండ్ దాంతోపాటు కొంచెం మనకు అద్భుతమైన శిల్పకళా సంపదన కనబడ్డది, అంటే రాతి గోడలు కానీ అవన్నీ మనకు కనబడ్డాయి. మనం అయితే చివరికి అక్కడికి చేరుకోవాలి, ఎండ్ పాయింట్ అది. మనమైతే ఇప్పుడైతే మధ్య భాగంలో ఉన్నాం, నాకు తెలిసి కొండకి మధ్య భాగంలో ఉన్నాం. ఫాలో. మేము మధ్య భాగానికి అయితే చేరుకున్నాం. చేరుకున్న తర్వాత నాకైతే అక్కడ ఒకటి గుడి లాంటిది కనబడ్డది. అదేంటి చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్తే అదొక ఆంజనేయ స్వామి గుడి. విగ్రహం అయితే శిథిలావస్థలో ఉంది, కొంచెం ధ్వంసమైంది, కానీ బాగానే ఉంది. ఇక్కడ నుండి కూడా ప్లేస్ ఒక నాట్య మండలి లాగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది హాఫ్ వ్యూ, అంటే మనం ఆల్మోస్ట్ ఒక 60% వెళ్ళిన తర్వాత వ్యూ ఇది. సో మనమైతే ఇప్పుడు చెరువులకి ఆనకట్టలు అంటాం. సో మన పూర్వకాలంలో కొన్ని 1000 సంవత్సరాల క్రితమే ఇలాంటి ఆనకట్టలతో మనకు కొన్ని ఒక చిన్న సరస్సు లాగా నిర్మించడం జరిగింది. ఇక్కడ వర్షం అయితే పడితే ఇక్కడ నుండి ఇది నిండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది మళ్ళీ అది నిండిన తర్వాత నెక్స్ట్ అది, మళ్ళీ అది నిండిన తర్వాత నెక్స్ట్ అది, అలా మనకైతే ఒక డిజైన్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో మనకు పూర్వకాలంలో నీటిని రక్షించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అంటే ఎంత కేరింగ్ తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ అద్భుతంగా కనబడుతుంది. సో చూడండి. ఇంకా ఈ జర్నీలో మాకు ఎక్కడన్నా భయం అయింది అని అంటే ఇదే అని చెప్పాలి. నిజంగా ఒక 70 డిగ్రీస్లో ఆ కిందికి చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది, కానీ చాలా ధైర్యం చేసుకుని అయితే పైకి వెళ్ళినాము. వెళ్తున్నప్పుడు కూడా నేనైతే దాన్ని గట్టిగా పట్టుకునే వెళ్ళినా నేనైతే. సో వ్యూ చూడడానికి అయితే బాగుంది, కానీ కొంచెం ఆ వే అనేది చాలా భయంగా ఉంది. బ్రో ఎట్లున్నది, బ్రో ఎట్లున్నది పైన? భయం అవుతుందని ముగ్గురు దిగుతాలా, లేకపోతే పడిపోతే ముగ్గురు పడిపోదామని? అది కూడా కరెక్ట్ కదా. కింద పోయినప్పుడు కలిసి పోవాలి, కిందికైనా పైకైనా. ఓకే. ఇంకా ఈ భువనగిరి ఫోర్ట్కు సంబంధించిన వ్యూ అయితే ఇక్కడ మొదలవుతుంది. ఇంకా నేను అసలు ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. మనం కింద నుండి ఇక్కడ వరకు ఎంత కష్టపడి పైకి వస్తామో ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం మనం. నిజం చెప్పాలంటే ఇక్కడ అసలు ఇక్కడ నుండి స్టార్టింగ్గా మనకు ఎంట్రీలోనే ఒక పురాతన కోట లాంటిది ఏదో కనబడుతుంది. ఆ కోట తర్వాత అదేదో టవర్ ఈ మధ్యలో వేసింది, అది టవర్ నాకు తెలిసి.
తర్వాత ఇంకా పైకి వెళ్తున్నాం మనం. సో ఎండ్ పాయింట్కి వెళ్తాం, ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి. ఇదైతే చాలా డిఫరెంట్ అనిపించింది నాకు చూడడానికి, చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నుండి నేను షూట్ చేసిన, అది నాకు అది ఏ యాంగిల్లో చూసినా చాలా కొత్తగానే ఉన్నది. ఇది వ్యూ, వ్యూ ఇది మనం ఆల్మోస్ట్ 90% వెళ్ళిన 90% వెళ్ళిన తర్వాత కనబడుతుంది. ఇది అసలు ఒరిజినల్ వ్యూ చూడండి, ఈ వ్యూ ఇది ఒరిజినల్. సో ఇది ఇంకా ఇది టాప్ కాదు మళ్ళీ. సో ఫైనల్లీ మనం అయితే మూంగిరి పోర్ట్ పై భాగానికి అయితే చేరుకున్నాం. ఎందుకు అయితే చేరుకున్నాం, సో ఇక్కడ చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ చాలా భయానకంగా, అంటే భయానకంగా ఉంది ఆ సిచ్యువేషన్. ఎందుకంటే చాలా బాగుంది, ఎందుకో నిజంగా గుండెసారి చేపలు పెట్టినట్టు పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా దారుణంగా ఉంది, అసలు ఒక రకమైన గుర్పాటుకు గురి చేసేలా ఉంది కూడా. పూర్తిగా కిందికి చూస్తే అయితే భయం అవుతుంది, నేనైతే చాలా దూరం నుంచేలో చెప్పిన అది కూడా. కానీ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉన్న భయం కూడా ఉంది, అంటే భయము ఆస్వాదించడం రెండు ఒక చోటే ఉన్నాయి. మనం అయితే భువనగిరి ఫోర్ట్ చివరి భాగానికి అయితే చేరుకున్నాం. ది ఎండ్ ఏదైతే ఉందో అది చేరుకున్నాం. మనం అటు సైడ్ రైట్ సైడ్ అయితే చూసినప్పుడు మనకు చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి, బట్ ఇటు సైడ్ అయితే మనకంత భయానక పరిస్థితులు ఏం లేవు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఒక ఓల్డ్ అంటే మనకు ఓల్డ్ ఒక శిథిలావస్థలో ఉన్న ఒక కట్టడం అయితే కనబడుతుంది. ఇది చాలా వరకు కూలిపోయింది. ఇది దాని మీద అయితే నిజంగా అసలు శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనకి ఇక్కడ సైడ్ ఏమైనా ఉందో ఇంకా చూపెడదాం. నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ నా మైండ్లో అయితే ఒకటే రన్ అవుతుంది, అసలు ఇంత మంచి ప్లేస్ని నేను ఇప్పటిదాకా ఎందుకు విజిట్ చేయలేదని. అసలు నాకైతే నిజంగా నేను ఫీల్ అయినా, ఎంత బాగుంది అక్కడ పోయిన తర్వాత. ఇంకా అసలు ఐ ఫీస్ట్, అది చూడడానికి రెండు కళ్ళు చాలవు అని అంటారు కదా, నాకైతే నిజంగా రెండు కళ్ళు చాలలేదు. ఇంకా నేను కెమెరా పట్టుకొని నా ఇష్టం వచ్చిన యాంగిల్స్, నా ఇష్టం వచ్చిన షూట్స్ చేశాను నేను. సో అసలు ఆ లొకేషన్ అయితే ఇంతవరకు నాకు తెలిసి ఎక్కువ మంది యూట్యూబ్లో కూడా చూపెట్టుండ్రు ఈ లొకేషన్ని. సో ఎందుకు ఇంత మంచి లొకేషన్ని అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఎందుకు చూపెట్టలేదు అనేది ఒక డౌట్. ఒక పురాతన కట్టడం ఇది. సో లోపల కొంచెం చీకటిగా ఉంది, సో ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇదైతే మనకు అంటే ఒక డంగర్ లాగా కనబడుతుంది. డంగర్ అంటే ఒక మనకు ఆయుధాలు కానీ వాటిని దాచుకోవడానికి పూర్వకాలంలో వాడేటువంటి విధంగా దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది కొద్దిగా అయితే చీకటిగా ఉంది, అంత పెద్ద భయానకంగా అయితే ఏం లేదు. సో నాకు తెలిసి ఇది ఒక కట్టడంలో ఇది ఒక ప్రాంతం అంతే. సో నాకు తెలిసి ఇది ఒక ఏనుగుశాల అయి ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఒక రాతి రోలు. ఇది రాతి రోలు ఉంది. అండ్ ఇక్కడ ఒక అంటే పైకి వెళ్ళడానికి ఒక ఒక లాగుంది. ఇదైతే ఏంటో ఒకసారి మనం అయితే చూద్దాం, మెట్లు అయితే ఉన్నాయి దీనికి. సో కమాన్ ఫాలో. అయితే మనకు ఒక పురాతన కాలం నాటి మినార్ లా ఉంది. సో ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూపట్టు ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో దాంతోపాటు ఇటు కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడైతే అద్భుతమైన రాతి కట్టడాలు, ఈ శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇది ఆల్మోస్ట్ శిథిలావస్థకి చేరుకున్నది ఇదంతా. సో మనకి వ్యూ అయితే చాలా అంటే ఆల్మోస్ట్ పాడైపోయిందనే చెప్పాలి. మనకైతే ఇదంతా మినార్ ప్రాంతం లాగా ఉంది, దీంట్లో ఒక ఈ కోటకు సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కోట అంతర్భాగంలో ఎన్నో సొరంగ మార్గాలు ఉన్నాయి, రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తారు. అవి ఎక్కడికి కనెక్ట్ అయి ఉన్నాయనేది అంత చిక్కని సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని మార్గాలు వరంగల్లోని ఫోర్ట్కి అయితే కనెక్ట్ చేసి ఉన్నాయని చెప్తారు కొంతవరకు. చాలా అమేజింగ్ ఉంది. నాకు తెలిసి ఈ పూర్వకాలంలోనే అంటే పైకి వెళ్ళడానికి మెట్లు అవన్నీ నిర్మించి పెట్టారు. ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ యొక్క ఉపరితలానికి చేరుకున్నాం. పైన భాగం ఇక ఇంకా దీని తర్వాత ఇంకా దీనికన్నా హైట్ ఏది లేదు. సో మనకు ఆ వ్యూ అయితే ఒకసారి చూద్దాం. వ్యూ చూడడానికి అయితే చాలా అందంగా కనబడుతుంది.
అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. భువనగిరి సిట్టింగ్ ఇంత అద్భుతంగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా బస్లో కానీ కార్లో కానీ వెళ్తాం, కానీ ఇంత హైట్లో ఆల్మోస్ట్ భూమికి 680 మీటర్ల హైట్లో ఉన్నాం మనం. సో ఆ హైట్ నుండి మనం చూసినప్పుడు అయితే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే అక్కడ మనం చూసినప్పుడు కొంచెం భయానక పరిస్థితులు ఉన్నాయి, అండ్ అక్కడ కూడా కొంచెం భయానక పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇక్కడైతే వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మహారాజు కానీ రాణి కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యూ పాయింట్ అంటే వాళ్ళ ప్రాంతం ఎలా ఉంది, వాళ్ళ రాజ్యం ఎలా ఉంది అని చూసేవారంట. సో వ్యూ పాయింట్ అయితే మీకు చూపెట్టబోతున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ పాయింట్ అయితే అసలు రియల్లీ అమేజింగ్. మనకైతే పూర్వకాలంలో యుద్ధాల్లో ఉపయోగించేటువంటి ఫిరంగులు అయితే మనకొకటి స్థానిక నాలుగు వైపులా ఉండుంటాయి, కానీ ఇది ఒక్కటే మిగిలినట్టుంది. అవి అది కూడా శిథిలావస్థలో ఉంది. ఇది కూడా ఈ ఒక ఫిరంగ్ అయితే కనబడ్డది. అండ్ ఈ కోట కానీ అసలు ఇదైతే నాకు అసలు అమేజింగ్ నచ్చింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్స్ నాకు తెలిసి చాలా దగ్గర. సో వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ఐ థింక్ ఈ వీడియో షూట్ చేసింది కూడా ఒక 3 అవర్స్ 2 అండ్ హాఫ్ అవర్స్లోనే షూట్ చేశాము ఇది. సో నాకైతే ఆ ప్లేస్ అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అసలు రియల్లీ ఐ లవ్ దిస్ ప్లేస్. అండ్ ఫైనల్లీ మీకు చెప్పేది ఒకటి, ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి నాకు ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి. సో ఫ్రెండ్స్, మనకైతే వెస్ట్ బెంగాల్ నుండి కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళు ఈ కోటను చూడడానికి వచ్చారు. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఒకసారి అర్థం. కైసా ఫీల్ ఎప్పుడు దగ్గర ఏ కైసా లగర మనకు తుమారా విలేజ్ మీద అయితే ఓకే, వాళ్ళ ఊర్లో అయితే ఇలాంటిది ఉండదంట. సో మన దగ్గర ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మన ఛానల్ కు కంపల్సరీ సబ్స్క్రైబ్ కరో.